హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్ లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 1382కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ ఏంటో చక్కగా చూసేద్దాం. సో మొదటి నుంచి చూస్తే మనకి రియల్మీ 11 ప్రో సిరీస్ మొబైల్స్ని నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో అయితే లాంచ్ అయిపోతున్నాను. ఇంతకుముందు మనం చాలాసార్లు టెక్ న్యూస్లో మాట్లాడుకున్నాం. ఇంతకుముందే చెప్పాను మన బాలీవుడ్ బాద్షా అంటే మన తినే బాద్షా కాదు, మన ఎన్టీఆర్ నటించిన బాద్షా ఉన్నాడు కదా, అలాంటి బాద్షా అన్నమాట మన షారుఖ్ ఖాన్ గారిని. సో ఇప్పుడు బ్రాండ్ అంబాసిడర్ కింద అయితే అనౌన్స్ చేసేసింది. నేను ఇంతకుముందు కూడా చెప్పాను షారుఖ్ ఖాన్తో వీళ్ళు షూట్ చేస్తున్నారు, షారుఖ్ ఖాన్ బ్రాండ్ అంబాసిడర్గా తీసుకురాబోతున్నారు అని చెప్పి. మన షారుఖ్ ఖాన్ అయితే బ్రాండ్ అంబాసిడర్గా అయితే రాబోతున్నాడు. సో మొబైల్స్ మనకి రెండు మొబైల్స్ అయితే రాబోతున్నట్టు వస్తుంది, 11 ప్రో అండ్ 11 ప్రో ప్లస్. ఈ రెండు మొబైల్స్ని అయితే లాంచ్ అయిపోతున్నారు. మరి ప్రైజ్లు ఎంతలో తీసుకొస్తారు, మరి డేట్ రివీల్ ఎప్పుడు చేస్తారు చూడాలి. మేబీ రేపు ఎల్లుండో మనకి డేట్ కూడా అయితే రివీల్ అయిపోతుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి వాట్సాప్ నుంచి వాట్సాప్లో చాట్ ఎడిట్ ఫీచర్ని అయితే తీసుకురాబోతున్నారని చెప్పేసి ఇంతకుముందు మనం టెక్నిక్స్లో మాట్లాడుకున్నాం కదా. ఆల్రెడీ బీటా యూజర్స్కి అయితే రోల్అవుట్ చేశారు, ఇప్పుడు స్టేబుల్ అప్డేట్ని అయితే రోల్అవుట్ చేయడం స్టార్ట్ చేశారనమాట. సో ఇకపై నుంచి మనం ఏదైనా వాట్సాప్లో చాట్ చేసినప్పుడు ఒకవేళ మిస్టేక్గా ఏదైనా చాట్ చేస్తే వెంటనే దాన్ని సరిదిద్దుకునే అవకాశం మనకి ఒక 15 నిమిషాల లోపు అయితే వాట్సాప్ అందిస్తుంది అనమాట. అంటే మీరు ఎవరికైనా పోస్ట్ ఒక చాట్ చేశారు, సో ఆ చాట్ని ఎడిట్ చేయాలంటే 15 నిమిషాల లోపే ఎడిట్ చేయాలి, ఆ తర్వాత మళ్ళీ ఎడిట్ చేయడం అనుకుంటుంది అనమాట. ఇంతకుముందు డిలీట్ ఎవ్రీ వన్ ఉండేది కదా, మనకి ఎంత టైం తర్వాత డిలీట్ చేయడానికి అయితే ఉండేది కాదు. సో అదే మాదిరిగా ఇకపై నుంచి ఈ ఎడిట్ అయితే చేసుకోవచ్చు. మీరు ఎడిట్ చేసినప్పుడు ఇక ట్యాగ్ కూడా వస్తుంది, అంటే మనం ఫార్వర్డ్ చేసిన మెసేజ్కి ఫార్వర్డ్ అని ఎలా వస్తుందో అలాగే ఈ ఎడిట్ చేసిన మెసేజ్ కూడా ఎడిట్ అని చెప్పేసి అక్కడ తెలుస్తుంది. అంటే అంతకుముందు వేరే మెసేజ్ పెట్టి ఇప్పుడు మార్చారు అని మనకి అర్థమవుతుంది అనమాట. ఇక నెక్స్ట్ చూస్తే ఐక్యూ లెవెన్ సిరీస్ని ఆల్రెడీ లాంచ్ చేశారు కదా, అందులోనే ఎస్ అని చెప్పేసి మరో వేరియంట్ కూడా అయితే త్వరలో తీసుకురాబోతున్నారు. ఈ మొబైల్ సంబంధించిన స్పెసిఫికేషన్స్ అయితే బయటకు వచ్చినాయి అనమాట. ఈ మొబైల్లో మనకి క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్ అయితే ఉండబోతున్నట్టు వస్తుంది. స్పెసిఫికేషన్స్ వైజ్గా చూస్తే మనకి ఆల్రెడీ వీళ్ళు తీసుకొచ్చిన 11కి దగ్గరగానే మనకి ఈ స్పెసిఫికేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇందులో 200 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉండబోతుందంట. సో మనకి Q3లో అంటే జులై నుంచి సెప్టెంబర్ మధ్యలో ఈ మొబైల్ని అయితే లాంచ్ చేస్తారని చెప్పేసి సో తెలుస్తుంది. ఇక నెక్స్ట్ చూస్తే ఒప్పో K11X ఈ మొబైల్ని ఈరోజు చైనాలో అయితే ఒప్పో లాంచ్ చేసింది అనమాట. మన ఇండియాలో కూడా ఒప్పో 10 అనుకుంటా K10 అయితే లాంచ్ చేసింది, ఆ తర్వాత మరి 11 అయితే ఇంకా తీసుకురాలేదు. చైనాలో లాంచ్ చేసిన K10కి మన ఇండియాలో తీసుకొచ్చిన K10కి చాలా డిఫరెన్స్ అయితే ఉందన్నమాట. సో మరి ఈ మొబైల్ని మన ఇండియాలో తీసుకొస్తారా లేదా చూడాల్సి ఉంటుంది. ఈ మొబైల్ ప్రైజు ఓకే, మీకు మరీ మంచి ప్రైజ్లో తీసుకొచ్చిందని చెప్పడానికి లేదు. ఎప్పుడు తీసుకొచ్చేటట్టుగానే తీసుకొచ్చింది, అంటే ఒప్పో అనగానే ప్రైజ్లు ఎక్కువగా తీసుకొస్తూ ఉంటుంది. అలాంటిది ఈ కే సిరీస్ అనేసరికి కొంచెం తక్కువగా తీసుకొస్తుంది. ఆ లెక్కలో చూసుకుంటే ఓకే అనే ప్రైజ్లోనే తీసుకొచ్చింది అనమాట. ఇందులో మనకి స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్ అయితే ఉంటుంది. అక్కడ ఈ మొబైల్ ప్రైజ్ 8GB 128GB వేరియంట్ 17600 రూపాయలు చైనాలో ప్రైస్ పెట్టింది. ఇది చైనా ప్రైజ్ అనమాట. చైనాలోనే అంత ప్రైస్ పెడితే ఒకవేళ ఇండియాలోకి ఈ మొబైల్ తెస్తే ఇంకెంత ప్రైస్ పెడుతుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి టెక్నో కామన్ 20 సిరీస్ మొబైల్స్ డేట్ అయితే కన్ఫర్మ్ చేసింది అనమాట. టెక్నో ఇప్పుడు అఫీషియల్గా ట్విట్టర్లో ఒక టీజ్ అయితే చేస్తుంది ఒక వీడియోని. దీని ప్రకారం చూస్తే మనకి 27వ తారీఖున ఈ మొబైల్ని అయితే ఈ మొబైల్ కాదు మొబైల్స్ని లాంచ్ చేయొచ్చు అనమాట. ఎందుకంటే టెక్నో 20 అంటే కామన్ 20 సిరీస్ అంటున్నారు. సో ఈ మొబైల్స్ ఆల్రెడీ వీళ్ళు అదర్ కంట్రీస్లో అయితే లాంచ్ చేశారు. అక్కడ చూస్తే మనకి కామన్ 20 ప్రో 20 ప్రో 5G అలాగే 20 ప్రీమియర్ అని చెప్పేసి మొత్తం 4 మోడల్స్ని అయితే లాంచ్ చేశారనమాట. మన ఇండియాలోకి ఎన్ని మోడల్స్ తీసుకొస్తారనేది అయితే చూడాల్సి ఉంటుంది. ఇందులో మనకి మీడియాటెక్ డెమెన్సిటీ 8050 ఈ ప్రాసెసర్ అయితే ఉండబోతుంది. ఈ ప్రాసెసర్ ఈక్వల్ టు మనకి డెమెన్సిటీ 1200 అనుకోవచ్చు. మరో మోడల్స్లో వచ్చేసరికి మీడియాటెక్ ఎలియో G85 ఈ ప్రాసెసర్ అయితే ఉండబోతుంది. మేబీ 4 మోడల్స్లోనూ 2 ప్రాసెసర్లతోనే మార్పులు చేసి తీసుకురావచ్చు. ఇక నెక్స్ట్ న్యూస్ వస్తే మనకి సోనీ ప్లే స్టేషన్ ప్రాజెక్ట్ క్యూని అయితే అనౌన్స్ చేసింది. సో ఏంటి ప్రాజెక్ట్ క్యూ అంటే మనకి పార్టబుల్ ప్లే స్టేషన్ అనొచ్చు. ఇంతకుముందు మనకి పాకెట్ ప్లే స్టేషన్ PSP అని చెప్పి తీసుకొచ్చేవాళ్ళు కదా, సో అదే మాదిరిగా అయితే ఇప్పుడు తీసుకొస్తున్నారు. నింటెండో ఎలాగైతే మనకి నింటెండో స్విచ్ ఉంటుందో ఆ మాదిరిగా వీళ్ళు 8 ఇంచెస్ డిస్ప్లేతో LCD డిస్ప్లేతో అయితే ఈ ప్లే స్టేషన్ అయితే తీసుకురాబోతున్నారు. కంట్రోల్ చూడడానికి మనకి ప్లే స్టేషన్ 5 కంట్రోల్ ఎలా ఉంటుంది అలాగే మనకి కంట్రోల్ ఉంటుంది, అది డీఅటాచ్ చేసుకునే రకంగా అయితే తీసుకురాబోతున్నారు అనమాట. సో త్రూ దీని నుంచి మనం ఇందుట్లో గేమ్స్ ఆడొచ్చు, అలాగే త్రూ దీని నుంచి మనం ప్లే స్టేషన్ 5లో కూడా అంటే రిమోట్లీ యాక్సెస్ చేస్తూ వైఫైతో అలాగే రిమోట్గా యాక్సెస్ చేస్తూ ప్లే స్టేషన్ 5లో ఉన్న గేమ్స్ని ఇందులో ఆడొచ్చు త్రూ వైఫై ద్వారా అనమాట. స్క్రీన్ మిర్రరింగ్ లాగా చేసుకొని ఆడొచ్చు. ఇటువంటి ఫీచర్తో అయితే వీళ్ళు ఈ ప్రాజెక్ట్ క్యూని అయితే అనౌన్స్ చేశారు. ఈ ఇయర్ ఎండింగ్ నాటికి కానీ నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్లో కానీ ఈ పాకెట్ కాన్సోల్ని అయితే తీసుకురాబోతున్నారు. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఐ రికార్డర్ని అయితే రిమూవ్ చేసింది అనమాట, తీసేసింది. ఈ ఐ రికార్డర్ అనేది ఒక స్క్రీన్ రికార్డర్ యాప్. యాక్చువల్గా ఇప్పుడు చాలా వరకు చూస్తే మనకి స్క్రీన్ రికార్డింగ్ అనేది డిఫాల్ట్ వచ్చేస్తున్నాయి, బట్ అసలుకి రాని వాళ్ళు ఇప్పటికీ ఈ ఐ రికార్డర్ లాంటి
యాప్స్ని అయితే ఇన్స్టాల్ చేసుకొని వాడుతుంటారు. లేదంటే ఇంకెన్ని వేరే కారణాల వల్ల, అంటే కొన్ని రిజల్యూషన్ ఎక్కువగా ఇవ్వడం వల్ల, అయితే కొన్ని ఫీచర్స్ని ఎక్కువగా ఇస్తారని చెప్పేసి మనకి థర్డ్ పార్టీ అప్లికేషన్స్ని వాడేవాళ్ళు కూడా అయితే ఉంటుంటారు. ఇప్పుడు వరకు ఈ ఐ రికార్డర్లో చూస్తే 50,000 డౌన్లోడ్స్లు అయితే జరుపుకున్నాయంట. అంటే అది 50,000 మంది అయితే వాడుతున్నారు దీన్ని. అయితే దీన్ని రిమూవ్ చేయడానికి రీజన్ ఏమిటి అంటే రిమోట్లీ స్పై చేస్తుందని చెప్పి అయితే తెలుస్తుంది. డేటాని ఇది కలెక్ట్ చేస్తుందంట, వీడియోస్ని అలాగే ఫొటోస్ని అలాగే మన డాక్యుమెంట్స్ని కలెక్ట్ చేయడంతో పాటు మన యాక్టివిటీస్ని అయితే ఎప్పటికప్పుడు గమనిస్తుందని. సో అందువల్ల దీన్ని అయితే వీళ్ళు రిమూవ్ చేసినట్టు తెలుస్తుంది. సో మరి ఇంతకాలం ఏం చేస్తున్నారు, 2019 అనుకుంటే దీన్ని అయితే వీళ్ళు ప్లేస్టోర్లో తీసుకొచ్చారు. ఇప్పుడు 4 సంవత్సరాలు అయిపోతున్నట్టుంది, 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అయిపోతుంది. సో ఇప్పుడు తెలుసుకున్నారో లేకపోతే మధ్యలో జరిగిన అప్డేట్స్లో మళ్ళీ వీళ్ళు ఈ స్పైని ఇంజెక్ట్ చేశారు అనేది మరి తెలియాలి, వాళ్ళకే తెలియాలి. ఈ లోపు ఎంతమంది డేటా మరి మిస్యూజ్ అయింది అనేది కూడా తెలీదు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి సామ్సంగ్ గెలాక్సీ S23 FE, ఎప్పటి నుంచో రూమర్స్ వస్తున్నాయి. కొన్నిసార్లు ఏమో ఈ ఎఫ్ఈ లైనప్ని డిస్కంటిన్యూ చేస్తున్నారని, మరి కొన్నిసార్లు ఏమో ఎఫ్ఈ సిరీస్ని డిస్కంటిన్యూ చేయలేదు చిప్ షార్టేజ్ వల్ల. సో లాస్ట్ టైం మనకి S22 FE తీసుకురాలేదు, S21 FE అయితే తీసుకొచ్చారు అనుకోండి, 22 FE తేలేదు కదా. అప్పటి నుంచి రూమర్స్ అయితే వస్తున్నాయి. అయితే ఇప్పుడు మళ్ళీ స్ట్రాంగ్గా ఒక లీక్ అయితే బయటకు వచ్చింది. దీని ప్రకారం చూస్తే దీనికి సంబంధించిన ఆపరేటింగ్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో, సో UI, సో అదైతే బయటకు వచ్చింది. అంటే వీళ్ళు S23 FE అయితే తీసుకురాబోతున్నారని చెప్పి అయితే తెలుస్తుందన్నమాట. Q3 అయితే మనం ఈ S23 FE చూడబోతున్నాం. Q3 మనకి ఈ జెట్ ఫోల్డ్ సిరీస్ అయితే లాంచ్ అవుతుంది కదా, జెట్ ఫ్లిప్ అండ్ జెట్ ఫోల్డ్ 5 లాంచ్ అవుతాయి. సో దాంతోపాటు మనకి ఈ మొబైల్ కూడా ఇకపై సామ్సంగ్ నుంచి అయితే చూడబోతున్నట్టుగా తెలుస్తుంది అనమాట. నెక్స్ట్ నుంచి వస్తే మనకి మోటరోలా నుంచి మోటరోలా రేజర్ అల్ట్రా June 1 అనుకుంటా ఈ సిరీస్ని అయితే లాంచ్ చేయబోతున్నారు. సో 2 మోడల్స్ అయితే రాబోతున్నాయి. ఇందులో మనకి అల్ట్రాకి సంబంధించిన వీడియో టీజర్ని అయితే ఇప్పుడు మోటరోలా అఫీషియల్గా అయితే రిలీజ్ చేసింది అనమాట. సో దీని ప్రకారం చూస్తే మనకి ఎంతముందు అనుకున్నట్టుగానే లార్జ్ డిస్ప్లే అయితే అవుట్ సైడ్ ఉండబోతుంది. సో ఈ డిస్ప్లే ద్వారా మనం ఇన్సైడ్ డిస్ప్లేలో చేయగలిగే అన్ని పనులు అవుట్ సైడ్ కూడా చేయొచ్చు అనమాట. ఎలాగైతే మనకి ఫోల్డింగ్ మొబైల్స్లో అవుట్ సైడ్ డిస్ప్లేలో మనం చేసే పనులు ఒకసారిగా ఫోల్డ్ ఓపెన్ చేయగానే లోపల వైపు మనకి షిఫ్ట్ అయిపోతుందో, సో ఆ టాస్క్ అనేది, అదే మాదిరిగా మనం ఫోల్డ్ చేసిన తర్వాత కూడా బయట కూడా మనకి టచ్ స్క్రీన్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి మనం యాప్స్ అన్ని యాక్సెస్ చేయవచ్చు. వన్స్ మనం ఫోల్డ్ ఓపెన్ చేయగానే అవుట్ సైడ్ టాస్క్ అయితే మనకి ఇన్సైడ్కి అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఈ ఫీచర్స్ అయితే వీళ్ళు హైలైట్ చేస్తూ ఈ టీజర్ని అయితే లాంచ్ చేశారు ఏదోటి చేశారు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి వాట్సాప్ యూజర్ నేమ్ ఫీచర్ మీద అయితే వర్క్ చేస్తున్నట్టు తెలుస్తుంది అనమాట. వీళ్ళు ఎప్పుడో టెలిగ్రామ్ తీసుకొచ్చేసిన బూజు పట్టేసిన ఈ ఫీచర్స్ని వాట్సాప్ ఇప్పుడు టెస్ట్లు అయితే చేస్తుంది అనమాట. సో వాట్సాప్లో ఇకపై మనకి యూజర్ నేమ్ కూడా పెట్టుకునే అవకాశం ఉంది. ఈ యూజర్ నేమ్తో తీసుకురావడం వల్ల మనం ఎవరినైనా సెర్చ్ చేయాలంటే టెలిగ్రామ్లో మన కాంటాక్ట్ లిస్ట్లో లేకపోయినా వాళ్ళని సెర్చ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో ఆ ఫీచర్ అయితే మనం ఇకపై నుంచి వాట్సాప్లో కూడా చూసే అవకాశం ఉందన్నమాట. సో అంటే @ పెట్టి యూజర్ నేమ్ పెట్టేసామనుకోండి, సో మన కాంటాక్ట్స్లో లేకపోయినా వాళ్ళు కనిపిస్తారు అక్కడ, అది సంగతి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి Realme GT Neo 6 స్పెసిఫికేషన్స్ అయితే బయటకు వచ్చినాయి అనమాట. సో దీని ప్రకారం ఇందులో మనకి 100 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. Snapdragon 8 Gen 2 ప్రాసెసర్ అయితే ఈ మొబైల్లో ఉండబోతుందట. ఈ మొబైల్ Q3 అయితే లాంచ్ చేయబోతున్నట్టుగా న్యూస్ ప్రకారం అయితే తెలుస్తుంది. అయితే మనకి రీసెంట్గా వీళ్ళు లాంచ్ చేసిన Realme GT Neo 5 మొబైల్ ఉంది కదా, ఇందులో 2 వేరియంట్స్ తీసుకొచ్చారు, 150 వాట్ 240 వాట్, 2 వేరియంట్స్ అయితే తెచ్చారు. బట్ దాని సక్సెసర్ కింద వీళ్ళు ఇంకా అప్డేట్ చేసి తీసుకురావాల్సిన దాంట్లో 100 వాట్ని మాత్రమే వాడుతున్నారంట. మరి ఇదే అర్థం కాలేదు. సో చూద్దాం మరి Q3 వరకు వెయిట్ చేయాల్సిందే. ఇంకా మన ఇండియాలో చూస్తే GT Neo 5 ఇంకా లాంచ్ అయితే కాలేదు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి OnePlus 12 ఈ మొబైల్కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అయితే బయటకు వచ్చిందనమాట. టైమ్ లైన్ కూడా అయితే లీక్ అయినట్టు తెలుస్తుంది. ఈ మొబైల్లో మనకి Qualcomm Snapdragon 8 Gen 3 ప్రాసెసర్ అయితే ఉండబోతుందంట. సో అంటే మనకి ఇది నెక్స్ట్ జనరేషను ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అనమాట Qualcomm నుంచి. ఈ ప్రాసెసర్ మనకి డిసెంబర్లో అయితే Qualcomm లాంచ్ చేస్తుంది. డిసెంబర్లో లాంచ్ చేస్తే అదే డిసెంబర్ టైమ్ లైన్లోనే మనకి OnePlus ఈ 12 సిరీస్ మొబైల్స్ని అయితే 12నే లాంచ్ అంటే అనౌన్స్ చేసే అవకాశం అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ మొబైల్కి మనకి రేర్ సైడ్ మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది కదా. ఇందులో మెయిన్ కెమెరా అండ్ సెకండరీ కెమెరా 50 మెగాపిక్సెల్ అయితే ఉండబోతుంది. ఒకటి ప్రైమరీ సెన్సార్ అయితే, ఇంకోటి అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్. 64 మెగాపిక్సెల్ పెరిస్కోప్ సెన్సార్ అయితే ఉండబోతున్నట్టుగా సో ఇక్కడ ఉన్న లీక్స్ ప్రకారం అయితే తెలుస్తుందని. 5000 mAh బ్యాటరీ 100 వాట్ ఛార్జింగ్ సపోర్ట్తో అయితే ఈ మొబైల్ రాబోతుందంట. ఇక అలాగే OnePlus 11 5G ఈ మొబైల్లో మరో కొత్త వేరియంట్ అంటే కలర్ వేరియంట్ అనమాట త్వరలో మన ఇండియాలో లాంచ్ చేయబోతున్నట్టుగా న్యూస్ అయితే తెలుస్తుంది. అంటే ఈ కలర్ వేరియంట్ ఆల్రెడీ చైనాలోనూ యూరోప్లోనూ ఆల్రెడీ తీసుకొచ్చేసారు, దాన్ని ఇప్పుడు మన ఇండియాలోకి అయితే తీసుకురాబోతున్నారు. ఇందులో సింగిల్ స్టోరేజ్ వేరియంటే ఉండొచ్చు. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయగలరు, యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోబోతే తెలండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.